మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనం సాయినగర్ కాలనీలో ఉన్నామండి. ఇది హంటర్ రోడ్ లో ఇటువైపున ఉండే రైట్ సైడ్ లో ఉండే కాలనీస్ లలో సాయినగర్ కాలనీ కూడా ఒకటి, ఎన్టీఆర్ నగర్ కూడా ఇటువైపే ఉంటుంది. ఈ సాయినగర్ కాలనీలో పోయిన సంవత్సరం కూడా చాలా దారుణమైన పొజిషన్ ని వీళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా లోతట్టు ప్రాంతం అనే అంటారు. ఇదంతా కూడా ఈ ప్రాంతం పక్కనే నాలా ఉండడము, ప్లస్ భద్రకాళి కట్ట కూడా వెనకాల భద్రకాళి చెరువు ఉండడము, అప్పుడు కట్ట కూడా తెగి ఇందులోకి వాటర్ రావడం జరిగింది. ఈ కాలనీలు మొత్తం కూడా నీటమునిగాయి. పునరావాస కేంద్రాలను ఇక్కడ సృష్టించి అక్కడికి జనాలందరినీ కూడా తరలించడం జరిగింది. అది పోయిన సంవత్సరం జరిగిన విషయం. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే సాయినగర్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మొత్తం కూడా వాటర్ లెవెల్స్ చూడండి. దాదాపుగా బిల్డింగ్స్ అండర్ గ్రౌండ్ లో ఉన్న బిల్డింగ్స్ కి ఎలాంటి హాని లేదు, కానీ అంటే ముందుగా కొన్ని కొన్ని చిన్న చిన్న గుడిసెల లాంటివి, చిన్న చిన్న నిర్మాణంలో ఉన్న ఇళ్ళు అయితే చాలా వరకు నీట మునిగాయని అయితే మనకు రావడం జరిగింది సమాచారం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు విజువల్స్ లలో అక్కడ వెహికల్స్ కూడా బయటికి రాలేని పొజిషన్ లలో ఉన్నాయి. అసలు చూడండి ఎంత దారుణంగా ఉందో. మనకు వెనకాలనే మనకు భద్రకాళి బండ్ గానీ ఆ కట్ట గానీ అక్కడే ఉంటాయి, చెరువు కూడా. ఇదంతా కూడా చెరువు ప్రాంతం అనే అంటారు. దాదాపుగా మునిగిపోయినాయి చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే అక్కడ కనిపిస్తున్న హైయెస్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పునరావాస కేంద్రంగా లాస్ట్ ఇయర్ వాడడం జరిగింది. ఇక్కడ ఉన్న జనాలందరినీ కూడా అక్కడ తరలించి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ గానీ వాళ్ళకి నిత్యావసరాలు గానీ వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి రెస్క్యూ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగినప్పటికీ కూడా ఇప్పటికే చాలా వరకు వాటర్ లెవెల్స్ అయితే చాలా వచ్చాయి. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది. అయితే ఇది 24 గంటల్లో ఇక్కడ ఉన్న నగర్ కాలనీ, సాయినగర్ కాలనీ గానీ ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పరిస్థితి ఇలాగైతే ఉంది. ముందుకు వెళ్ళి చెప్తే చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఎన్టీఆర్ నగర్ కాలనీ అయితే మొత్తం కూడా చూడడం జరిగింది కదండి. అక్కడ నుంచి పక్కనకు వచ్చేసరికి ఇదంతా కూడా బృందావన్ కాలనీ అంటారు. ఇదంతా కూడా హంటర్ రోడ్ కి ఆనుకునే ఉండే కాలనీలు ఇవన్నీ కూడా. వెనకాల చూసుకున్నట్టయితే భద్రకాళి బండి ఏదైతే ఉందో చెరువుకి సమీపాన ఉండే ఏరియా ఇదంతా కూడా. ఇక్కడ ఒకసారి పరిస్థితిని అయితే వీక్షించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి ఇప్పుడు మనం విజువల్ లో చూసుకున్నట్టయితే మొత్తం కూడా వాటర్ లెవెల్స్ అయితే చాలా అధికంగా ఉన్నాయి. ఇది 24 గంటల తర్వాత పరిస్థితి. ఇప్పుడు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కూడా ఇదే దారి వెంట వస్తున్నారు. మీరు చూడొచ్చు మోకాళ్ళ లోతు పైన వరకే ఉన్నాయి వాటర్. ఇంకా ముందు ముందు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రానుపోను రాకపోకలు అయితే చాలా తగ్గాయి. ఎందుకంటే లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా కూడా చాలా నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి? ఇది ప్రతి సంవత్సరం ఇట్నే అవుతుంది. మాకు వర్షం వచ్చిన వాళ్ళంతా అధికారులు వస్తారు, ఆఫీసర్లు వస్తుంటారు, కానీ ఇక్కడ పరిష్కారం శాశ్వత పరిష్కారం ఎవరు చేయట్లేదు. మెయిన్ ఏంటంటే మాకు ఇది ప్రభుత్వ చెరువు ఉండే కదా, చెరువు తర్వాత రిజర్వ్ చేసి కొన్ని కోట్లతోని స్మార్ట్ సిటీ కింద అభివృద్ధి చేసి కట్ట పెంచి మొత్తం ఇన్ఫ్లో వస్తుంది. చెరువు గుల్సుకొని చెరువు ఉంది కదా, ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి బయటపడడానికి మార్గం లేదు. చిన్న షెడర్ వేసారు, అది కూడా తీయరు ఇన్ఫ్లో లోపల పడడానికి. వాటర్ మొత్తం వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి, బయట పోవట్లేదు. అసలు మెయిన్ ప్రాబ్లం అది. నీళ్ళు అంతా ఇక్కడ కావి, వచ్చే నీళ్ళు అంతా అవుట్ ఫ్లో లేక ఎంత ప్రాబ్లం అవుతుంది మాకు. గత సంవత్సరం అయితే మనకి పునరావాస కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసి ఫుడ్ కు సంబంధించిన గానీ అన్ని అక్కడ చూసుకొని ఇక్కడ వాళ్ళని తరలించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నారా లేదంటే తరలించారు? మరి కంటిన్యూ గా వారం రోజులు పడితే పరిస్థితి ఇంకా అక్కడ ఉండడమేనా? ఇంకా ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళని అందరినీ తరలించారు? ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఫ్యామిలీ వచ్చేస్తారు. ఓకే, రాత్రి నుంచి అదే పరిస్థితి అండి లోపల. ఇప్పుడు మరి పవర్ సప్లై గానీ మార్నింగ్ వచ్చినాయి, వర్షం బొందివాగు ద్వారా ఈ వాటర్ గొలుసుగడ్డ చెరువు కాబట్టి వాటర్ బొందివాగు ద్వారా భద్రకాళి చెరువులకు పోయి చెరువుల నుంచి ఆ మత్తడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాయి. వాస్తవానికి ఏంటంటే 3-4 చెరువుల మత్తడి వాటర్ ఈ బొందివాగుకు వస్తాయి. వరంగల్ చౌరస్తాకు కనీసం 1.5 కిలోమీటర్ కూడా లేదు. సిటీ అటు సిటీ ఉంది, ఇటు సిటీ ఉంది, అటు సిటీ ఉంది, ఇటు సిటీ ఉంది. సిటీ సెంటర్ లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. దీన్ని అధికారులు గమనించాలి. చెర్ల ఇల్లు కట్టుకున్నారు, చెర్ల ఇల్లు చెర్ల ఇల్లు కట్టుకోలేదు. ఇక్కడ గవర్నమెంట్ ఒక కాలేజ్ ఉన్నది, పొట్టి శ్రీరాములు కాలేజ్, గవర్నమెంటే కట్టింది, గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది. గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిన దానిని అందరూ దాదాపు 200 ఫ్యామిలీస్ ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటా ఉన్నారు. దాదాపు మిగతా అన్ని ప్రైవేట్ ల్యాండ్స్, అందరు ప్రైవేట్ ల్యాండ్స్ ఇల్లు కట్టుకున్నారు. కొన్నిటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు ఈ 5-6 సంవత్సరాల కంచే ఈ ఫ్లడ్ వస్తుంది, అంతకుముందు లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బొందివాగు అటు ఇటు మొత్తం కబ్జా గురయ్యి నాలా సక్కగా లేక వాటర్ అంతే కాలనీ కదా. బొందివాగు
ఫండ్ శాంక్షన్ చేసినాం, 150-150 కోట్లు శాంక్షన్ అయినాయి. దానికి ఫండ్ వచ్చింది, దాన్ని అది కన్స్ట్రక్షన్ చేసి మాకు వాటర్ పోవడానికి సోర్సెస్ ఉన్నది. వాటర్ పోవడానికి సోర్సెస్ చేయలేక ఈ వాటర్ అన్ని కాలనీలోకి వస్తాయి. వాటర్ చక్క భద్రకాళి చెర్లబడి వెళ్ళిపోతే మాకు ఏలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది అధికారులు గమనించాలి, రాజకీయ నాయకులు గమనించాలి. మాకు ఈ ప్రాబ్లం 5-6 సంవత్సరాల మేము ప్రాబ్లం ఫేస్ చేస్తాను. దీన్ని మీరు అధికారుల దృష్టికి మీరు కూడా తీసుకోవాలని తప్పకుండా తెలిసే ప్రయత్నం అయితే చేస్తాం. సో ప్రస్తుతానికి అయితే మనం విజువల్స్ లో చూడొచ్చండి, అంటే ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించిన వాళ్ళలో మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది పరిస్థితి మనకైతే ఇక్కడ నెలకొంది కాలనీలలో. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. సరే చెప్పండి, అసలు ఇప్పుడు పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే ఇక్కడ కట్ట తెగడం జరిగింది. కట్ట తెగినప్పుడు కూడా అదే అటువైపున కట్ట తెగడం జరిగింది, అటువైపున కూడా చాలా ఫ్లో అయితే వచ్చింది. అది గనక మళ్ళీ రిపీట్ అయితే ఇక్కడ ఉన్న ఈ కాలనీలు కూడా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? భద్రకాళి చెరువు మన ట్యాంక్ బండ్కు మేము పైకున్నాం, కిందికి ఉన్నది, కిందికి ఉన్నది అది మత్తడి మొగన వాళ్ళు అప్పుడు సరిగా అంటే వెహికల్స్ నడిచే వల్ల కొంచెం దారి పడి అది కట్ అయినది. కట్ అయితే దాన్ని పూడ్చిండ్రు. కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బొందివాగు మాకు ఇంకా ఫోర్సర్ బండు ఇది కట్టు కాలువ కడితే ఒక సుక్క సుత రాదు మా కాలనీలో. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ అడ్డ వాటర్ సుత రావడం నిల్వ ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ ఈ డ్రైన్ డ్రైన్ 30 ఫీట్ డ్రైన్ కట్టింది, ఇక్కడ పక్క పొంటి 30 ఫీట్ డ్రైన్ పక్క పొంటి మన చర్చి కట్టింది, ఆక్రమించి చర్చి కట్టింది. ఆ చర్చి కట్టడం వల్ల ఈ కాలనీలో పడ్డ వాటర్ బయటకు పోవడానికి లేదు. అసలు అది ప్రాబ్లం అనంట. అది అది మేము చాలా సార్లు వినవించుకోవడం జరిగింది అధికారులకు, మన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మన మినిస్టర్లు కానీ అందరికి మనం చాలా సార్లు వినవించుకున్నాం. వినవించుకుంటే చేద్దాం అంటారు, దాన్ని చేయట్లేదు. ఎందుకంటే ఆ చర్చి వల్ల ఇదివరకు ఒకసారి గౌతమ్ సంఘాలని మన కమిషనర్ ఉన్నప్పుడు వాళ్ళ కులగొట్టిండు, దాన్ని కూలగొట్టిండు. ఆ కూలగొట్టిన దాన్ని మళ్ళా ఏమైందో తెలియదు, మళ్ళా కట్టిండు వాళ్ళు. కట్టింది దాన్ని ముట్టుకోవాలంటే భయపడతారు వీళ్ళు, మన పొలిటికల్ లీడర్స్ కానీ మన అధికారులు కానీ భయపడతారు. ఇప్పుడు ఏమన్నా అంటే మాది ఎఫ్టీఎల్ అంటారు. యాక్చువల్ ఏంటంటే ఇది ఎఫ్టీఎల్, ఈ ఎఫ్టీఎల్ కాకముందు చెరువు కాకముందు మా ఫస్ట్ ఎప్పుడు 1990 ఆ గమాల్లో మా దగ్గర నుంచి ప్లాంట్ కు గజ ఒక ప్లాంట్ కు 3,000 రూపాయలు ఎక్కువ జాగం ఉంటే గజానికి 7.5 చొప్పున కట్టించి మా పైసలతోటి కట్టబోసిండు. కట్టబోసిండు అలా 30% మాది, 20% కూడా వాళ్ళది, 20% మున్సిపాలిటీ వాళ్ళది, మొత్తం పోసి 70 లక్షల రూపాయలతో కట్టబోసిండు. కట్టబోసినాక ఇప్పుడు భద్రకాళి చెరువులో నీళ్లు మాకు రావు, పైనుంచి వచ్చే వాటర్ వస్తుంది తప్ప. దీన్ని ఎఫ్టీఎల్ అంటారు. ఎట్లా ఎఫ్టీఎల్ అవుతుంది? కట్టబోసినప్పుడే వాళ్ళు పోసినప్పుడే ఎఫ్టీఎల్ అనే నిర్ధారణ అయిన తర్వాతనే కట్టబోతారు చెరువు చుట్టూ. అది ఇప్పుడు మళ్ళీ ఎఫ్టీఎల్ అని ఒకటి మాకు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి అధికారులకు స్పష్టత లేదు. యాక్చువల్ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం 30 మీటర్స్ బండుకు బండుకు 30 మీటర్స్ తీసుకొని వాళ్ళు ఒక 30 మీటర్స్ ఎంత డ్రైన్ కట్టుకుంటారు కట్టుకొని మళ్ళీ ఒక ఇల్లు సుతోబోదు. మాది ఏం పోయినా ఒక 2-3 ఇల్లు పోతే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఖాళీ ల్యాండ్ ఖాళీగా ఉన్నది కాబట్టి ఇప్పుడే దాన్ని బఫర్ జోన్ అనేది ఫిక్స్ చేసి 30 మీటర్ ఫిక్స్ చేసి పోతే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ కాలనీలో ఒక చుక్కసుతో నీళ్ళు, ఇదే కాకుండా ఈ నీళ్లు పోయి స్టోవ్ ఇప్పుడు చర్చి కట్టడం వల్ల అక్కడ ఆగి నీళ్లు ఒకటేసారి బాగా ప్రెజర్ పెరిగిన తర్వాత పక్క రావణపేట మీద పడతాను. ఆ రావణపేట మీద పడి రావణపేట సుతం ముడుతాను. పోయిన సంవత్సరం జరిగింది అది. అయితే మేము చాలా సార్లు ఆ చర్చి గురించి చాలా సార్లు కాంప్లైంట్ చేస్తే దాన్ని అసలు ఎవరు పట్టించుకుంటలేదు. దయచేసి మీ ఛానల్ దాన్ని ఒకటి దాన్ని రిక్వెస్ట్ చేసి మీరు దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ చర్చిని తీసేస్తే మాకు నీళ్ళు పోతాయి. లేదు అంటే చర్చిని తీసేయడం లేదు అనుకుంటే వాళ్ళు ఇక దాని పక్క పంటే శ్మశాన వాటుకున్నది. శ్మశాన వాటికలకి వెళ్ళి ఒక చిన్నగా ఒక రోడ్డు ఉండాల ఆ దాన్ని అన్న తీసేసి ఒక పెద్ద పైపులు వేసినా గానీ అవి డ్రైన్లకి వెళ్ళిపోతాయి. అది చేయగలరని ప్రతిసారి వినిపించుకుంటారా మీ ద్వారా మాకు తొందరగా అవుతుందని ఆశిస్తాను. తప్పకుండా అయిన తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చి మేము ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది అండి. ఖచ్చితంగా దీనికి మేము వేలేదు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. అధికారులే గాని పై అధికారులు ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దృష్టికి అయితే తీసుకునే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.